వరంగల్ జిల్లాలో ఏడాదిన్నరగా మూతపడ్డ బిల్డ్ పరిశ్రమ మళ్లీ తెరుచుకోబోతోంది. కలప విద్యుత్ సరఫరాపై రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. దాంతో ఫ్యాక్టరీ తెరిచేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఫ్యాక్టరీని నమ్ముకున్న వేలాది కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా బిల్ట్ ఫ్యాక్టరీకి మంచి రోజులొచ్చాయి. ఏడాదిన్నరగా మూతపడ్డ పరిశ్రమ తలుపులు తెరుచుకోబోతున్నాయి. మంగపేట మండలం కమలాపూర్లో ఉన్న బిల్ట్ పరిశ్రమ ప్రత్యక్షంగా పరోక్షంగా 7,000 మందికి పైగా ఉపాధినిస్తోంది. బిల్ట్లో ఏటా 90,000 మెట్రిక్ టన్నుల పల్పు ఉత్పత్తి అవుతుంది. ఈ పల్పును మధ్యప్రదేశ్లోని గ్రాసిమ్ కంపెనీకి విక్రయిస్తూ ఉంటారు. గ్రాసిమ్ కెనడాలో సొంతంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకుని పల్పుని అక్కడ్నుంచే దిగుమతి చేసుకుంటోంది. దీంతో బిల్ట్లో తయారయ్యే పల్పును గ్రాసిమ్ కంపెనీ కొనకపోవడంతో 3 ఏప్రిల్ 2014 బిల్ట్ యాజమాన్యం పల్పు ఉత్పత్తిని నిలిపివేసింది. 6 ఏప్రిల్ కంపెనీని పూర్తిగా మూసేశారు. కంపెనీ మూతపడ్డంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొందరు కార్మికులు రోజువారీ కూలీలుగా మారగా మరికొందరు బతుకుదెరువు కోసం వలస వెళ్లారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బిల్ట్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కంపెనీ యాజమాన్యంతో ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ ఫ్యాక్టరీ తెరిచేందుకు బిల్ట్ యాజమాన్యం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. ధర్నా, రాస్తా రోకోలు నిర్వహించడంతో పాటు బిల్ట్ మెయిన్ గేటు ముందు 310 రోజుల పాటు దీక్షలు చేశారు. దీంతో 30 కోట్ల చొప్పున 7 ఏళ్లపాటు 210 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించేందుకు సర్కార్ ముందుకు రావడంతో కంపెనీ యాజమాన్యం పరిశ్రమను తెరిచేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన జీవో త్వరలోనే విడుదలవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ కర్మాగారాన్ని మూసివేశారు. కుటుంబాలన్నీ రోడ్డున పడడమే కాకుండా కార్మికులు ఆందోళన బాట పట్టడం జరిగింది. ఈ ఫ్యాక్టరీని పునః ప్రారంభించే విధంగా మేనేజ్మెంట్ పైన మనం ఒత్తిడి తేవలసిన అవసరం ఉందని మేము చెప్పాము. దానికి ముఖ్యమంత్రి గారు సమ్మతించి ఈ బిల్ట్కు సంబంధించిన యాజమాన్య ప్రతినిధులను పిలిచి ఫ్యాక్టరీకి మేలు జరిగే విధంగా సాలిన 30 కోట్ల రూపాయల సబ్సిడీ ఈ ఫ్యాక్టరీకి అందించడానికి ముఖ్యమంత్రి గారు సూత్రప్రాయంగా నిన్న అంగీకరించడం జరిగింది. బిల్ట్ ఫ్యాక్టరీ రీఓపెన్ అవుతుండటంతో సంబరాలు చేసుకున్నారు కార్మికులు. ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు ప్రత్యేక చొరవ చూపిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. జేసీ కూడా సీఎం గారి దగ్గరికి పలుదఫాలకు వెళ్ళి మాట్లాడటం, దాని ద్వారా సీఎం గారు కూడా నేను కంపెనీ నడిపడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి ప్రతి సంవత్సరానికి ఒక్కటికి 30 కోట్ల చొప్పున అట్లా 7 సంవత్సరాలు సబ్సిడీ ఇచ్చి కంపెనీ నడవడానికి ఆయన వంతు సహకారం అందించారు. బిల్ట్ పరిశ్రమ మళ్లీ తెరుచుకోనుండటంతో పారిశ్రామిక ప్రాంతం పూర్వ వైభవం సంతరించుకోనుంది. తమ కష్టాలు తీరబోతున్నాయని కార్మిక కుటుంబాలు సంబరాలు చేసుకుంటున్నాయి.